ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన బస్సులతో దూసుకుపోతూ మూడో వారంలో సాలిడ్ కలెక్షన్లను అందుకుంటూ మూడో వారాన్ని ముగించింది. సినిమా ఈ క్రమంలో కొన్ని ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేయగా నైజాం ఏరియాలో మాత్రం సినిమా సాధించిన కలెక్షన్ల బీభత్సం ఊహకందని లెవెల్ లోనే ఉందని చెప్పవచ్చు. సినిమా ఏ రోజుకు ఆ రోజు అద్భుతమైన బస్సులను సాధిస్తూ నైజాం లో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేయగా ఈ ఏరియాలో ఇదివరకు నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేసిన రంగస్థలం సినిమా ఫైనల్ రన్ కలెక్షన్లను క్రాస్ చేసింది ఈ సినిమా. రంగస్థలం సినిమా ఓవరాల్ గా నైజాం ఏరియాలో ట్రేడ్ లెక్కల్లో 27 కోట్ల నుండి 28 కోట్ల వరకు కలెక్షన్లను సాధించగా ఓవర్ఫ్లో కలెక్షన్లతో కలుపుకుని నిర్మాతలు సినిమా నైజాం ఏరియా కలెక్షన్స్ 28.9 కోట్లుగా తేల్చారు. ఆ కలెక్షన్ల మార్కును 21వ రోజున సాధించిన కలెక్షన్లతో క్రాస్ చేసిన మహర్షి సినిమా మ్యాజికల్ 29 కోట్ల మార్కును అధిగమించి సంచలనం సృష్టించింది. దాంతో నైజాం ఏరియాలో ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డు హోల్డర్ గా ఉంది ఈ సినిమా. ఇక ఈ క్రమంలో సినిమా లాంగ్ రన్ లో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఖైదీ నెంబర్ 150, అరవింద సమేత వీరరాఘవ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను గ్రాస్ రూపంలో క్రాస్ చేసింది. అదే క్రమంలో భరత నేను ట్రేడ్ లెక్కల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 171 కోట్ల మార్కును కూడా నిర్మాతల లెక్కల్లో క్రాస్ చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమా అరవింద సమేత వీరరాఘవ నెలకొల్పిన 165 కోట్లు, ఖైదీ నెంబర్ 150 నెలకొల్పిన 164 కోట్లు, భరత నేను నెలకొల్పిన 171 కోట్ల మార్కును నిర్మాతల లెక్కల్లో సాధించిన 175 కోట్ల గ్రాస్ మార్క్ తో అధిగమించింది. ట్రేడ్ లెక్కల్లో సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు 166 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ లాంగ్ రన్ లో కూడా సినిమా జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉండటంతో మరిన్ని రికార్డులను సినిమా నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ దగ్గర 3 వారాలకు గాను సినిమా సాధించిన అఫీషియల్ కలెక్షన్ వివరాలు తెలియాల్సి ఉంది. తెలిసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.